నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మంచి మార్గం ఛానల్ని ఒక కొత్త డైరెక్షన్ నేను ఇవ్వబోతున్నాను. మంచి మార్గం ఛానల్ 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంలో నేను నా సేవలను విస్తరించబోతున్నాను. సేవలు అనగా ప్రజలకు ఏ విషయాలు తెలుసుకోవాలో, ప్రజలు ఏ విషయాలు తమకు ఇంపార్టెంట్ అని తెలవాలో, ప్రజలు ఈ విషయం మాకు ఇంపార్టెంట్ కాదు అని అనుకొని ఒక ఇంపార్టెంట్ ఇష్యూని వదిలేయటము, ఇగ్నోర్ చేయటము, తర్వాత బాధపడటము, అది నేను చాలా సందర్భాల్లో చూశాను. నేను ఇంకో విషయం చూశాను, ఏమంటే జనాలకు అవగాహన లేకుండానే యూట్యూబ్లో గూగుల్ నుంచి సమాచారం సేకరించి ఒక వీడియోలో 100 కట్లు 200 కట్లతో తమకు ఆ విషయం అవగాహన ఉన్నట్టు వీడియోస్ చేస్తున్నారు. ఇది చూసి నాకు ఒళ్ళు మండింది. చాలా మటుకు వీడియోస్ దేశ భజన, పార్టీ భజన, ఇష్యూ భజన, వ్యక్తి భజన, ఈ 4 రకాల భజనలతో బాగా వ్యూవర్స్ సంపాదించుకుంటున్నారు. వ్యూవర్స్ అలా సంపాదించుకోవచ్చు, కానీ ప్రజలకు ప్రాక్టికల్గా ఏ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా ఏ విషయాలు తెలవాలి, అసలు ప్రాక్టికల్గా మనకు ఆ విషయం తెలిసినాక మనం ఎలా రియాక్ట్ కావాలి, ఆ విషయాన్ని ప్రజలకు ఎలా అందజేయాలి, ఏ ఫార్మాట్లో అందజేయాలి, అసలు న్యూస్ ఫిల్టర్ అనేది ఉందా, న్యూస్కి ఫిల్టర్ అనేది ఉందా, ఒక న్యూస్ వినడం వల్ల ప్రజల సైకాలజీ ఎలా చేంజ్ అవుతుంది, అంటే ఈ విషయాలన్నీ నేను గ్రహించి మంచి మార్గాన్ని 1 సంవత్సరం తర్వాత, ఇప్పుడు 1 సంవత్సరం పూర్తయింది, ఈ కొత్త సంవత్సరంలో నేను సంచలనం కలిగించే విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. న్యాచురల్లీ నా వీడియోస్ అన్నీ కట్స్ ఉండవు, తగ్గుతూ తుమ్ముతూనే వీడియోస్ చేస్తాను, తప్పదు. నేను ఒక పాయింట్ మీ అందరికీ పాయింట్అవుట్ చేయదలుచుకున్నాను. మనిషికి విషయం పరిజ్ఞానం ఉంటే, అవగాహన ఉంటే టెక్నాలజీ అవసరం లేదు అని గత 1 సంవత్సరంగా నేను ప్రూవ్ చేయగలిగిన. ఒక 1200 ఫోన్తోని నేను ఒక 200,000 వాచవర్స్, 17 లక్షల వ్యూస్ సునాయాసంగా రోజు 1 గంట స్పెండ్ చేసి తెచ్చుకోగలిగాను. లాస్ట్ 1 ఇయర్లో నేను చేసింది ఎక్స్పెరిమెంట్ మాత్రమే. అయితే ఈ ఎక్స్పెరిమెంట్లో మీ అందరి సహకారంతో సక్సెస్ఫుల్ అయ్యాను. నేను ఆల్రెడీ చెప్పాను, రియల్ ఎస్టేట్లో నాకు ఓన్లీ 5% తెలుసని. ఆ 5% నాలెడ్జ్తో నేను 17 లక్షల వ్యూస్, 200,000 వాచవర్స్ రియల్ ఎస్టేట్ గురించే డెడికేటెడ్ వీడియోస్ చేసి తెచ్చుకోగలిగాను అంటే
నాకేం కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, అసలు నా స్ట్రాంగ్ పాయింట్ రియల్ ఎస్టేట్ నా విషయం కాదు, నాకు తెలిసిన విషయం కాదు ప్రాక్టికల్. నాకు తెలిసిన అవగాహన ఉన్న విషయాలు వేరే ఉన్నాయి. అవి ప్రజలకు తెలియజేస్తే ప్రాక్టికల్గా ప్రజలు దాన్ని ఉపయోగించుకొని తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే నా జీవన ప్రమాణం అద్భుతంగా ఉందని కాదు, చాలామంది అడగచ్చు మీ జీవితం ఎట్లుంది, నా జీవితం ప్రాక్టికల్గా ఎప్పుడు ఒడిదుడుకులు అడ్డంకులు పనులు కాకపోవటం జస్ట్ మిస్ కావటం వెయిట్ చేయవలసి రావటం, అంటే పేషెన్స్తో కూడుకున్న జీవితం నాది. అందుకోసం 45 నిమిషాల వీడియో సునాయాసంగా చేసేస్తాను వితౌట్ కట్స్. నెక్స్ట్ మినిట్ ఏం మాట్లాడాలో నాకు ఈ మినిట్ తెలియదు, టాపిక్ తెలుసు కానీ నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ 5-10 సెకండ్స్లో నెక్స్ట్ నేను ఏం చెప్పాలనో నాకు ఏం తెలియదు, బ్లాంక్. అది ఆటోమేటిక్గా నా బ్రెయిన్కి వచ్చేస్తుంది. అంటే ఇది దేవుడి కృప కావచ్చు లేదా నాకు సబ్జెక్ట్పై ఉన్న అవగాహన కావచ్చు. అయితే మనము ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు సుమారు 4-5 నెలలు కంప్లీట్ అవుతున్న రేవంత్ రెడ్డి ఫెయిల్ ఎందుకు అవుతున్నా చూడండి. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడినా బూతులు కూడా జాగ్రత్తగా యూజ్ చేస్తా. రేవంత్ రెడ్డి ఫెయిల్ ఎందుకు అవుతున్నాడు, నేను ఫెయిల్ ఎందుకు అవుతున్నాడు అంటే ఫెయిల్ అయిపోయిండు అనే అర్థం. ఎందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మరియు తన రాజకీయ భవిష్యత్తు కోసం 4-5 నెలలైనా ఆరాట పడుతున్నాడు అంటే అది ఒక దుర్మార్గమైన విషయం. నేను రేవంత్ రెడ్డికి బిఫోర్ ఎలక్షన్ నేను పాజిటివ్గానే ఉన్నాను, కానీ రేవంత్ రెడ్డి ఇట్లా ఫెయిల్ అవుతాడని నేను అనుకోలేదు. మీరు గమనించాలి, బీఆర్ఎస్ గవర్నమెంట్ని వదిలించుకోవడానికి మనకు 9 ఏండ్లు పట్టింది. 9 ఏండ్లు ఎందుకు పట్టింది అని మీరు ఆలోచిస్తే, ప్రజలు బలంగా బీఆర్ఎస్ స్కీమ్స్ వెనుక ఉన్నారు. అంటే వాళ్లకు దక్కింది, దేశంలో ఎవరికీ దక్కుతలేదు అనే ఒక భ్రమలో 9 ఏండ్లు తెలంగాణ వాసులు గడిపేశారు. ఈ భ్రమలో నుంచి బయటికి తేవడానికి అన్ని పార్టీలు అన్ని సంఘాలు జన జీవితంలో అంటే నార్మల్గా ఉండే పీపుల్ కూడా స్ట్రగుల్ చేసి తెర వెనుక ఉన్న విషయాలు ముందర తేగానే బీఆర్ఎస్ జాతకం మారిపోయింది. అయితే ఈ బీఆర్ఎస్ జాతకం మారటం తెలంగాణకు శుభసూచకం అనుకునే లోపే రేవంత్ రెడ్డి తాను ఫెయిల్ అవుతున్నాడు అనేది ఒక దుర్వార్త ఇస్తున్నాడు. సి రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు అని ఒక 2 ఇయర్స్ తర్వాత వింటే తెలంగాణకు ఎంతో మంచి జరిగేది. కానీ ప్రాబ్లం ఏమంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు అని 4-5 నెలలనే ప్రూవ్ అవుతుంది. అది తెలంగాణ వాసులు చేసుకున్న పాపము అనుకుంటా. రేవంత్ రెడ్డి తాను రైతు బంధు రుణమాఫీ చేయకపోయినా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గురించి తాను స్ట్రగుల్ చేసి ఉంటే
ఈ రైతు రుణమాఫీ చేయకుండా ఇదే డబ్బు నిరుద్యోగ భృతికి మొదటి ప్రాధాన్యత ఇచ్చింటే నిరుద్యోగ భృతి దానికి నిబంధనలు పెట్టి డిగ్రీ పాస్ అయిన వాళ్లకు అంటే 10+5 డిగ్రీ ఇంటర్ లేదా డిగ్రీ పాస్ ఇంటర్ అవుతూ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు అంటే ఇంటర్ చేసి 3 ఏళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉన్నా డిగ్రీ చేసి అన్ఎంప్లాయిడ్గా ఉన్నా నిరుద్యోగ భృతిగిన రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసింటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఘోరంగా ఉండేది కాదు. మీరు రుణమాఫీ పక్కన పెట్టినా జనాలు భరించేవారు మిమ్మల్ని 5 ఏళ్ళు. మీరు రైతు బంధు, మీరు ఈ అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది 10,000, మీరు 15,000 ఇస్తే అది 3 విడతల్లో ఇచ్చినా జనాలు భరించేవారు. మనం అనుకుంటాము పొలిటీషియన్స్ చాలా ఇంటెలిజెంట్, అంత ఇంటెలిజెంట్ లేకపోతే సీఎం అవుతుండనా అనుకుంటారు. సీఎం అయ్యేది అక్కడ చెట్లు లేని చోటు తాటి చెట్టే మహావృక్షం అన్నట్టు రేవంత్ రెడ్డి ఒక మహావృక్షంగా కనిపించింది కాంగ్రెస్లో. తప్ప రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అని నేను కొన్ని వీడియోస్లో చెప్పాను. నేను రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఎన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. సో హూ ఇస్ ద ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ కాంగ్రెస్ అంటే నన్. రేవంత్ రెడ్డి ఈజ్ మీడియేటర్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. ప్రతి ఒక్క వర్డ్కు డీప్ మీనింగ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ మీడియేటర్ నాట్ ఏ అడ్మినిస్ట్రేటర్. రేవంత్ రెడ్డి ఈజ్ ఎ కొలాబరేటర్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. హీ ఈజ్ ఎ మేనేజర్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ రిక్వైర్స్ ఏ హ్యూజ్ చరిష్మాటిక్, అంటే ఒక చరిష్మా కలిగిన, అందరినీ మేనేజ్ చేసి తన పరిధిలో ఉంచుకోగలిగిన లీడరే ఈజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. రేవంత్ రెడ్డిలో ఆ క్వాలిటీస్ లేవు. మీరు ఆయన హావభావాలను చూడండి, మీకు ఈజీ అంటే హుందాగా ఉండాలి అని నేను అంటలేను. మీరు జాయ్ఫుల్గా ఉండొచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ గ్రిప్ ఆన్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ గ్రౌండ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పనితీరు మీరు చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్లాగా ఉన్నాడు కానీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏ అంటే ఆ గుణాలే లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని మార్చలేదు. ఎందుకు? రేవంత్ రెడ్డి కన్నా ఘోరమైన లీడర్లే ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి కన్నా బెటర్ లీడర్స్ లేరు అట్ ప్రజెంట్. అంటే రేవంత్ రెడ్డి ఈజ్ హోల్ హార్టెడ్లీ బిజీ ఇన్ మేనేజింగ్ పాలిటిక్స్ ఇన్ హిస్ నేటివ్ పార్టీ అండ్ హీస్ బిజీ ఫోర్టింగ్ అంటే హీస్ బిజీ బిల్డింగ్ ఎ ఫోర్ట్ అరౌండ్ హిస్ హిమ్సెల్ఫ్ టు ప్రొటెక్ట్ హిమ్ ఫ్రమ్ నెక్స్ట్ ఆన్స్లాట్ ఆఫ్ నరేంద్ర మోదీ ఫర్ నెక్స్ట్ 3 ఇయర్స్. మనము ఒక గుర్తు పెట్టుకోవాల్సిన క్రిటికల్ పాయింట్ ఉంది. రేవంత్ రెడ్డి ఈజ్ ఎ మనీ బ్యాగ్ ఫర్ కాంగ్రెస్. ఆయన స్టేట్ నడపడమే ఆయన పని కాదు, కాంగ్రెస్ హైకమాండ్కి, డికే శివకుమార్కి, ఎలక్షన్ క్యాంపెయిన్స్కి
అన్నిటికీ డబ్బు సమకూర్చే పని రేవంత్ రెడ్డిదే. సో హీ హాస్ గాట్ హిస్ హ్యాండ్స్ ఫుల్. అందుకోసమే మీరు చూడొచ్చు రియల్ ఎస్టేట్కి డైరెక్షన్ లేకుండా పోయింది. అడ్మినిస్ట్రేటర్ అనే ఊసే లేదు, మంత్రుల నియామకం ఇంకా కాలేదు. మంత్రుల నియామకం అయితే ప్రాబ్లమ్స్ ఊడిపడవచ్చు. వలసలు వచ్చిన వారిని మంత్రులుగా చేస్తే కాంగ్రెస్ చీడిపోయేది ఖాయం. మరి ఇన్ని పొలిటికల్ హ్యాండిక్యాప్స్, హిక్కప్స్, హర్డల్స్ ఉన్నాక రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ పొజిషన్కి, అంటే ఆ సీటు మీద కూర్చొని ఎప్పుడు పరిపాలిస్తాడు? నేను ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక వీడియో వేసాను, ఇంకా నీ పరిపాలన ఎప్పుడు రా నాయన. రేవంత్ మార్క్ పరిపాలన, ఎక్కడ నీ మార్క్? నీ మార్క్ పాలిటిక్స్లోనే జరుగుతుంది తప్ప అడ్మినిస్ట్రేషన్లో నీ మార్క్ ఎక్కడా కనిపిస్తలేదు. అంటే మున్ముందు చూపిస్తాడు, ఛాన్స్ లేదు. మున్ముందు సవాళ్ళు ఎక్కువ, గ్యాప్ ఇచ్చి సవాళ్ళు, గ్యాప్ ఇచ్చి సవాళ్ళు, గ్యాప్ ఇచ్చి సవాళ్ళు. తన సొంత పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డిని ముంచడానికి చూస్తారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో, అంటే మనం పోతే పోతాం కానీ రేవంత్ని ముంచిపోవాలి. సి తెల్ల దుస్తులు వేసుకొని తెల్ల కార్లలో తిరుగుకుంటా, అంటే లగ్జూరియస్గా ఉండి 10 మందిని గుంపుని వేసుకొని మాట్లాడితే వాడు లీడర్ కాదు, వాడికి ఒక స్ట్రాటజీ ఉన్నట్టుగా కామ్గా ఆలోచించాడు. కాంగ్రెస్ పార్టీ మనుగడ హైదరాబాద్కే కాకుండా తెలంగాణకు కూడా ముఖ్యం. అయితే ఈ మనుగడే ప్రశ్నార్థకం అయితే ఇక రాబోయే 3-4 ఏళ్ళు తెలంగాణలో తర్జన భర్జనలు, కొట్లాటలు. గాయపడ్డ పులి నరేంద్ర మోదీ గుర్తుపెట్టుకోండి. ఆయనకు తెలంగాణను కైవసం చేసుకోవడం పెద్ద పని కాదు. ఇప్పుడు 2-3 నెలల ముందు నరేంద్ర మోదీ కైవసం చేసుకోగలడు అనే కాన్ఫిడెన్స్ చాలా తక్కువ మందికి ఉండే. కానీ నరేంద్ర మోదీకి ఆప్షన్స్ లేవు, గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోదీకి ఆప్షన్స్ ఉంటే తెలంగాణ వైపు రాడు. నరేంద్ర మోదీ రక్తం రుచి చూశాడు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని కొద్దిగా దువ్వితే ఆంధ్రప్రదేశ్ కైవసమైంది. ఇక్కడ ఎవరిని దువ్వితే కైవసమవుతుంది అనే ఆలోచన నరేంద్ర మోదీలో ఇంకో 6 నెలల్లో గ్యారంటీగా పుడుతుంది. ఎందుకు పుడుతుంది అంటే రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు పొలిటికల్గా బిజీగా ఉంటాడో అన్ని ఛాన్సెస్ బీఆర్ఎస్ పార్టీ, అంటే సూడో బీజేపీ పార్టీ. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్రీయ సమితి కాదు, తోడేళ్ల ముసుకులో ఉన్న బీజేపీ. బీఆర్ఎస్ చనిపోయింది, పేరు బతికే ఉంది. హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. పేరుకు బీఆర్ఎస్. బర్రె దూడ చనిపోతే ఆ దూడలో గడ్డి కుక్కి బర్రె దూడ బతుకున్నట్టు ఎలా చూపిస్తారో పాలు ఇవ్వడానికి, పాలిచ్చే ముందు ఆ బర్రె దూడ స్టఫ్ చేసి దాని ముందు ఉంచుతారు, అంటే బతికే ఉంది బహుశా అని పాలిస్తుంది బర్రె. అలా బీఆర్ఎస్ని ఇంకా బతికే ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. దాంట్లో సక్సెస్ కూడా అవుతుంది.
బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో మర్జ్ చేసిన కొత్త బీఆర్ఎస్ బీజేపీ సహకారంతో మళ్ళీ పుడుతుంది. బీఆర్ఎస్ ఇస్ ఏ ఇండెస్ట్రక్టబుల్ ఫోర్స్ విచ్ కెన్ వ్యానిష్ అండ్ ఎమర్జ్ ఆన్ కాల్. గమనించండి నేనేం చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ఇస్ ఇండెస్ట్రక్టబుల్ ఫోర్స్ విచ్ వ్యానిషస్ అంటే మాయమైపోతుంది అండ్ ఎమర్జెస్ అంటే ముందుకు వస్తుంది. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బై బట్టి ఈ ప్రక్రియ జరుగుతుంది. బీఆర్ఎస్ అనేది ఇప్పుడు నేతలు ఉంటేనే బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ అనేది ఒక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కి. ఆల్టర్నేటివ్ తెలంగాణ జీవమున్న ఒక బర్రెదూడతో సమానం బీఆర్ఎస్. ఆ బర్రెదూడ గడ్డి నింపినా బతికే ఉన్నట్టు ఉండాలి, అది బీజేపీ కోసం. బీఆర్ఎస్ ఎప్పుడైనా మాయం కావచ్చు, కేసీఆర్ సంపాదించుకున్న డబ్బులు కేసీఆర్ 10 తరాలకు సరిపోతాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో జరిగే ఘటనలు, ధర్నాలు, ఈ ఆకలి కేకలు, ఆత్మహత్యలు, నిరుద్యోగ కేకలు, ధర్నాలు, ఇవన్నీ ఇంజనీర్డ్ అంటే సృష్టించబడుతున్నాయి. ఎవరు సృష్టిస్తున్నారు? మన తెలంగాణ జాతి పిత. ఎందుకు సృష్టిస్తున్నాడు? బీజేపీ హుకం. కేసీఆర్ బయట ఉండాలంటే బీజేపీని దువ్వాల్సిందే. తప్పక రేవంత్ రెడ్డికి సమర్పించుకోవాల్సిందే. ఇక్కడ సమర్పణ, అక్కడ దువ్వట. కేసీఆర్కి ఆప్షన్స్ లేవు. దయచేసి మనము మన జీవితంలో కూడా మనము ఒక ఇష్యూని చూస్తున్నామంటే చాలా గంభీరంగా వేరే కోణాల నుంచి చూడాలి. మరి చూపించే మన కోణము, మనకు చూపించే కోణము అది దుర్మార్గమైన నీచమైన కోణమే ఉండొచ్చు. మనము 360 డిగ్రీస్ తిరిగి ఏ కోణంలో మనకు కరెక్ట్ సమాచారం మన జీవితంతో ముడిపడిందో లేదా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందో ఒకసారి గమనించాలి. రేవంత్ రెడ్డి ఉన్నాడు అని భ్రమపడకండి, బీఆర్ఎస్ పోయింది అని భ్రమపడకండి, కేసీఆర్ కామ్గా ఉన్నాడని భ్రమపడకండి, మోదీ మన వైపు చూస్తలేడు అనుకొని భ్రమపడకండి, మోదీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్స్ పనిలో లేడు అని అనుకోకండి. దయచేసి మనము ఒక విషయాన్ని సామాన్య జనులలాగా చూడకండి. You should outgrow your thoughts and the way you imagine things that may happen in future. Nenu andukosam nenu real estate tho paatu meeku political socio economic drama em jarugutundo society lo dani gurinchi nenu meeku videos chesi pedta. ఈ కోణం నా ఒరిజినల్ కోణం. రియల్ ఎస్టేటు, ఈ పాలిటిక్స్ అనేది పెద్ద రీసెర్చ్ చేసే విషయాలు ఏం కాదు. నా ప్రకారం 1 సంవత్సరం తర్వాత ప్రజలకు ప్రాక్టికల్గా ఏం కావాలో, అంటే 100 పేజీల టెక్స్ట్ బుక్ది ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ లాగా నేను మీకు క్లిష్టంగా కనిపించే
సుత్తి సమాచారాన్ని సుత్తితో కట్టి దాన్ని చిన్నగా ఒక టాబ్లెట్ లాగా మార్చి మీ ముందర ప్రస్తుతం చేస్తాను, ప్రజెంట్ చేస్తాను. మీరు నా ధోరణిని తప్పుపట్టవచ్చు, నా అనాలిసిస్ని తప్పుపట్టవచ్చు, కానీ మీరు రిజల్ట్స్ని తప్పుపట్టలేరు. ఎందుకంటే నేను చెప్పినట్టే ఇది, అంటే ఇది అరోగెన్స్ కాదు, నాలో ఉన్న అహం కాదు, నాలో దగ్గరున్న డేటా, నేను ఆలోచించే విధానం, నేనెప్పుడు నన్ను నేనే ప్రశ్నించుకుంటూ జవాబిచ్చుకుంటూ ఉంటాను. మీరు ప్రశ్న వేసే ముందే మీ ప్రశ్న నేను వేసుకొని దానికి జవాబు కూడా వెతుక్కొని వీడియో చేస్తుంటాను, కనుకనే నాకు ఇంత వ్యూవర్షిప్ వచ్చింది. నాకు రాత్రి 1:30-2 ఏదైనా పాయింట్ గుర్తుకొస్తే లేచి రాసుకుంటాను. పొద్దున్న లేచే వరకు ఆ పాయింట్ మన బ్రెయిన్లో ఉంటుందో లేదో, అంటే నా కృషి ఆ లెవెల్లో ఉంటుంది. నేను ఏమాత్రం వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, డిజిటల్ స్క్రీన్స్, నా బ్యాక్గ్రౌండ్ ఇవి ఏమాత్రం కేర్ చేయను, ఎందుకంటే ప్రజలకు ఏమాత్రం దీనితో సంబంధం లేదు, అది ఉపయోగపడదు. ప్రజలకు నా ముఖము కూడా ఉపయోగపడదు. ప్రజలకు ఉపయోగపడింది, పడవలసింది సమాచారం. తమ వినుక అనే వినే శక్తి ఎంత తీవ్రంగా ఉంటుందో వాళ్ళ జీవితాలు కూడా అంతే తీవ్రంగా, గట్టిగా, అంటే స్ట్రాంగ్గా మారుతాయి. అంటే ప్రతి ఒక్క విషయం ఈనాటి యుగంలో ఆషామాషీగా స్వీకరించరాదు, ఆషామాషీగా రిజెక్ట్ చేయరాదు, ఆషామాషీగా వదిలేయరాదు, ఆషామాషీగా ఆట ఆడుకోరాదు. ప్రతి ఒక్క విషయం మనం తెలుసుకోవాలన్నా వద్దా, తెలుసుకున్నాక దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి, దాన్ని సీరియస్గా తీసుకున్నాక దాన్ని ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలి, ఇంప్లిమెంట్ చేశాక దానితో లాభం ఎలా తీసుకోవాలి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన జీవితానికి లాభపడే ఇన్ఫర్మేషనే ఉండాలి, దాని లాగానే ఉండాలి. నా ప్రయత్నం ఈ నెక్స్ట్ సంవత్సరంలో 1 ఇయర్ కంప్లీట్ అయింది మంచి మార్గం, ఇక రాబోయే సంవత్సరంలో నా విశ్వరూపం మీరు చూస్తారు. వీడియో క్వాలిటీ బహుశా ఇలాగే ఉండొచ్చు, ఆడియో క్వాలిటీ కూడా ఇలాగే ఉండొచ్చు, కానీ నా అనాలిసిస్, నాలోని థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకోసం రుచి చూపిస్తా. నేను కార్పొరేట్ ఫైనాన్షియల్, పొలిటికల్, సోషో ఎకనామిక్ ఇంపాక్ట్ వేసే వేరియస్ సబ్జెక్ట్స్పై మాట్లాడతాను. మీకు ఓపిక ఉన్నంత వరకు వినండి, మీకు ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకు వినండి, తప్పక స్పందించండి, మీ డౌట్స్ అడగండి, డీసెంట్గా అడగండి. నా మాట తీరు నచ్చకపోతే అవాయిడ్ చేయండి. నేను ఈ వీడియోస్ చేసేది సామాన్య ప్రజలకు టైం వేస్ట్ కాకుండా ఒక విషయం, అంటే దాన్ని ఒక చోట చేర్చి ఒక క్యాప్సూల్ రూపంలో, అంటే నా వీడియో 1/2 గంట ఉంటుండొచ్చు, కానీ మీరు గంటలు గంటలు 100 వీడియోలు చూసే బదులు ఒక్క నా వీడియో చూస్తే మీకు తత్వం బోధపడుతుంది. నా వీడియోలు ఏముంటాయంటే తత్వం బోధపడుతుంది. ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపు ఏండ్ల కొద్దీ
నిరంకుశ పాలన సాగించే పార్టీని ఒక కరెంట్ కనెక్షన్ ద్వారా, ఒక నీళ్ల కనెక్షన్ ద్వారా, ఒక చెత్తకుండి జిహెచ్ఎంసీ వర్క్స్ ద్వారా వేళ్లతో సహా పీకి పారేయొచ్చు అనే థాట్ ఎవరికీ రాలేదు. బీజేపీ సన్నాసులు రామ్ అని, కృష్ణ అని, హిందుత్వాన్ని, మాధవిలత అని పనికి మాలిన క్యాండిడేట్లను, పనికి మాలిన విషయాలను లేవనెత్తి ఓల్డ్ సిటీలో పాగా వేయాలి అని అంటే సన్నాసులకు బుర్రలేదు. ఓల్డ్ సిటీలో పాగా వేయాలని అంటే అడ్మినిస్ట్రేషన్ లేకుంటే ఎలా ఉంటుంది మీ నగరం అని వాళ్ళకు రుచి చూపియాలి. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు, మీ మీ రిలీజన్ ఫెనాటిజం ఉంది కదా, అది మానుకుంటేనే మీరు బాగుపడతారు. ఒక పార్టీ ఉంది MBTA, మజ్లిస్ బచావ్ తెహ్రీక్. మజ్లిస్ బచావ్ తెహ్రీక్ ఇది MIM అంటే సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ ఉన్నప్పుడు ఆయనతో విభేదించి అమానుల్లా ఖాన్ ఆయన ఈ MBTA స్థాపించు. MBTA వ్యవస్థాపకుడు ఆయనే అనుకుంటా. కానీ మాధవిలత క్యాండిచర్ రాగానే బద్ధ శత్రువులు మనం అనుకునే MIM MBTA ఒకటైపోయింది. అంటే ఇది రిలీజియస్ ఫెనాటిజం కాదా? ఈ మూర్ఖపు బీజేపీకి అసలు ఎక్కడ నొక్కాలనో తెలియని బాగా పెద్ద పదవులో ఉన్న సన్నాసులు వీళ్ళు. తుర్కచౌళ్ళలో నామనామం వేస్తే ఏమవుతుందా? నీకు ఓట్లు పడతాయా? ఓట్లు దూరమైతాయా, దగ్గరైతాయా? తెలియని సన్నాసులు వీళ్ళు. మాధవిలతకు క్యాంపెయిన్ ఎలా లాంచ్ చేయాలనో, ఎలా ముగించాలో కూడా తెలియని దద్దమ్మ మాధవిలత. ఈ వీడియో బీజేపీ వాళ్ళకి చేరేటట్టు చూడండి. నేను కూడా ఈజీకి చేరుస్తా కానీ మా వాళ్ళు ఫీల్ అవుతారు. క్యాంపెయిన్ ఎలా లాంచ్ చేయాలనో, ఎలా ముగించాలనో తెలియని దద్దమ్మ మాధవిలత. ఆమె ఎలాగూ ఓడిపోతుంది అని తెలుసు. కానీ బీజేపీకి ఒక అడ్వాంటేజెస్ పొజిషన్ తెచ్చి ఓడిపోవడం విడిచిపెట్టి MIM స్ట్రాంగ్ చేసి ఓడిపోయింది. ఇప్పుడు MIM MBTA కలిసిపోయి బీజేపీని ఇంకా వీక్ చేస్తారు. అంటే ఈ బీజేపీ చవట సన్నాసులకు ఒక పొలిటికల్ సిచ్యువేషన్ని ఎలా రీడ్ చేయాలి? ఒక మతపరమైన ఓటింగ్ స్ట్రక్చర్ని ఎలా విడదీయాలి అని జ్ఞానం లేని సన్నాసులు. నేను ఎందుకని చెప్పిన, గుద్దల దమ్ము ఉంటే కిషన్ రెడ్డిని హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయకుండా వాడు సికింద్రాబాద్ నుంచి ఎందుకు చేసిందంటే సేఫ్ సీట్ కాబట్టి. మాధవిలతకు సికింద్రాబాద్ ఇచ్చేటి ఈజీ గెలుస్తుండే. కిషన్ రెడ్డి హైదరాబాద్ గెలిచేది ఉండే. కిషన్ రెడ్డికి గుద్దల దమ్ము లేదు. కిషన్ రెడ్డికి గుద్దల దమ్ము లేదు. వాడికి తెలుసు ఓడిపోతాడు. అంబర్పేట్ల ముస్లిం ఓట్లు గెలుచుకోలేని సన్నాసి హైదరాబాద్ సీటు గెలవగలడా?
వాడు ఒక కేంద్ర మంత్రి, సిగ్గుండాలి. హైదరాబాద్ లో ఉన్న ఎంఐఎం పార్టీని ఎలా విడగొట్టాలి అని తెలియని చమటలు ఇన్నేళ్లుగా పాలిటిక్స్ లో పీకుతున్నా, ఏం పీకుతున్నారు రా అని అడుగుతున్నా. నరేంద్ర మోదీ చేయలేని పని అదానీ చేస్తాడు, నరేంద్ర మోదీ చేయలేని పని అంబానీ చేయగలరు. మనిషికి కావాల్సింది ధర్మము కాదురా, మనిషికి కావాల్సింది తిండి, నిద్ర, లాస్ట్కు బట్ట. అన్నిటికన్నా లాస్ట్ గృహం. అంటే మనిషి బేసిక్ నీడ్స్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఓల్డ్ సిటీ ఎలా క్యాప్చర్ అవుతుంది అని వాళ్ళ జీవన విధానాన్ని చూసి గుర్తుకు కూడా పట్టలేని సన్నాసి క్యాండిడేట్లు మన బీజేపీలో ఉన్నారు. నేను అందుకోసం చెప్పిన మాధవిలత చిత్తు చిత్తు ఓడిపోతుందని. మాధవిలతకి జై, ఆమె పెను సంచలనం సృష్టిస్తుంది. ఆజ్ అది ఏది టీవీలో కూడా వచ్చింది కదా, ఆప్కి అదాలత్ ఏంద్రది, ఎంఐఎం స్ట్రక్చర్ ఏమి, వాళ్ళు ఎలా ఓట్లు సంపాదిస్తారు, వాళ్ళు ఎలా హోల్డ్ పెట్టుకుంటారు, దాన్ని ఎలా దెబ్బ కొట్టాలి అని తెలియని సన్నాసులు. బీజేపీ పెద్ద పెద్ద పదవులు, వాళ్ళకు నామాలు, కాషాయం రంగోటి, వాళ్ళ ముఖం మండ. మీకన్నా రేవంత్ రెడ్డి నయం. నవ్వుతూ విడగొట్టాలి, కసితో విడగొట్టదు. అశ్వత్థామ ఏం నేర్పించాడు, అశ్వత్థామ ఏం నేర్పించాడు? అశ్వత్థామ వీరుడే. సీక్రెట్గా పాండవులని, పాండవ పిల్లల్ని లేపేశాడు. అని చేసింది తప్ప, తప్పే అని చేసింది కరెక్టా? కరెక్టే. ప్రతి ఒక్క మనిషి బిహేవియర్ అశ్వత్థామలా ఉండాలి. అశ్వత్థామ చేసింది తప్పే, అశ్వత్థామ చేసింది కరెక్టే. అందుకోసం కృష్ణుడు కూడా ఏం చేయలేకపోయాడు. టెక్నికల్గా ఇట్స్ కరెక్ట్. అశ్వత్థామ హతాహ, అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపి ఏనుగు అని చెప్పకుండా అశ్వత్థామ హతాహ అని గట్టిగా అరిచినప్పుడు అది ఎవరు అరిచిండ్రు? ధర్మరాజు అరిచినప్పుడు అది కుట్ర కిందికి వస్తుంది. కుట్రపూరితంగా తన తండ్రిని చంపినందుకు కుట్రపూరితంగానే పాండవ పుత్రులను చంపిండు, అది తప్పు, అది కరెక్ట్ కూడా. ప్రతి పని టెక్నికల్గా అలా చేయాలి. టెక్నికల్గా కరెక్ట్ ఉండాలి, టెక్నికల్గా తప్పు కూడా ఉండాలి, రెండు అవి న్యూట్రల్ అయిపోవాలి. దిస్ ఈజ్ హౌ యు షుడ్ న్యూట్రలైజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పోటెంట్ ఫోర్సెస్ ఇన్ దిస్ వరల్డ్. అంటే మనకు చేత కాదు అనుకునే గట్టి పకడ్బందీగా ఉండే ఎనిమీస్ని, అంటే శత్రువులను, శత్రు భేద్యం అంటే వాళ్ళని ఎలా కొట్టాలి అనేది మనము ఇప్పుడు ఇజ్రాయెల్లో చూస్తున్నాం. మనం ఉంటే ఇప్పటివరకు చెడ్డీల మూత్రం పోసుకుంటుంది. ఇంత దేశం ఆటాడిస్తు మనం ఏం నేర్చుకోలేమా? మన జీవితంలో అప్లై చేయలేమా?
నేను చేస్తున్న ప్రయత్నం అదే. మనం మానవ మాత్రులమే, మనకు కష్టాలు ఉన్నాయి, మనం ఏం చేయలేము, మనం కదలలేము. కానీ జనాలను కదిలించగలిగామా, కదిలించగలమా, వాళ్ళ సైకాలజీని రీడ్ చేయగలమా? రేవంత్ రెడ్డి ఈ విషయాలపై దృష్టి పెడితే ఇంకో సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉంటాడు. లేదు కాదు నా ఇష్టము, నేను కాంగ్రెస్లో సుప్రీం లీడర్ అనుకున్నాడా, ఆయనకు 1 సంవత్సరం కన్నా ఎక్కువ టైం లేదు. 1 సంవత్సరం లోపలే ఏమైనా జరగవచ్చు. కనుక రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టు, రైతులు వెన్నెముక కావచ్చు ఒక రాష్ట్రానికి, కానీ ఆ వెన్నెముకతో నువ్వు చేసే పనేమి? దృఢంగా స్థిరంగా నిలబడగలవు, కానీ వెన్నెముకతో నీవు నీ పనులు చక్కబెట్టుకోలేవు. నీకు కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు లాంటి చిన్న అవయవాలు కూడా అవసరం. వెన్నెముక మనిషిని నిలబెడితే ఈ అవయవాలు మనిషిని మనిషిగా మారుస్తాయి. రేవంత్ రెడ్డి ఈ విషయం గుర్తుంచుకోకపోతే నిన్ను దేవుడే రక్షించాలి, నీ ప్రభుత్వాన్ని దేవుడే రక్షించాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాంగ్రెస్ స్థిరంగా ఉండాలి అని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అంటే మీరు చూడగలిగిన మీకు ఇష్టమున్న టాపిక్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. నా సాయశక్తులా ట్రై చేసి, అంటే నాకు నాలెడ్జ్ ఉంటే నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. రాబోయే వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అంతా మార్చాను, ఇక చూడండి. నమస్కారం.